విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్స్ను సంప్రదించండి సూపర్ సిక్స్ టూ ఫిక్స్ అట సూపర్ సిక్స్ గురించి దాంట్లో ఒక రెండు ఫిక్స్ చేశారట ఫిక్స్ చేసిన దాని గురించి రాశారు ఎప్పుడో ఫిక్స్ అంటే రేపు మాపో కాదు మూడు నెలకొకటి ఒకటి ఆరు నెలలకు ఒకటి ఈ అమ్మక తల్లికి వందనం అనే పేరు పెట్టారు దాన్ని మూడు నెలల్లో ఇస్తారట మూడు నెలల్లో ఇచ్చేదాన్ని ఆంధ్రజ్యోతియాలు ఫిక్స్ చేసింది ఆరు నెలలు మార్చి ఏప్రిల్లో ఇచ్చే అన్నదాత సుక్కిపోవని ఇప్పుడే ఫిక్స్ చేసింది ఏంది ఈ వార్త ఎందుకు రాశారు ఇలా సూపర్ సిక్స్ టూ ఫిక్స్ అని ఇది గవర్నమెంట్ కూడా ఇవ్వలే అక్కడ ఇదిగో సూపర్ సిక్స్లో ఒక రెండు స్కీములు ఫలానా నెలలో ఓపెన్ చేస్తున్నాం ఫలానా నెలలో లాంచ్ చేస్తాం అని చెప్పలే కానీ ఆంధ్రజ్యోతి చెప్తుంది వాళ్ళకు అందిన సమాచారం మేరకు చెబుతున్నాం అని రాశారు ఇది ఎందుకు రాశారంటే నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో మెయిన్ హెడ్డింగ్ ఐటమ్గా సూపర్ సిక్స్ అమలు గేమ్ చేంజర్ అని రాశారు ఏ సూపర్ సిక్స్ అనేది ప్రజల్లో చర్చ జరిగింది ఇది మనకి ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ కాదు కదా మరి అసలు సూపర్ సిక్స్ని పక్కన పక్కనబడేసిండా చంద్రబాబు నాయుడు గారు ఏదో క్లీన్ ఎనర్జీ అంటుండు గ్రీన్ ఎనర్జీ అంటుండు ఎలక్ట్రిసిటీ పాలసీ అంటుండు ఇండస్ట్రియల్ పాలసీ అంటుండు ఈ పాలసీలతో మనకేమొస్తుంది ఇవి కాదు కదా మనకిచ్చింది అని చెప్పి పబ్లిక్లో ఒక నెగిటివ్ ప్రచారం జరిగింది నన్ను ఆంధ్రజ్యోతి పెట్టిన బ్యాన్ రైటం ఇక దానికి కౌంటర్గా ఇది సూపర్ సిక్స్ టూ ఫిక్స్ చేసిండు మీరు ఆ కంగారు పడద్దు చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఒకళ్ళు తబుచ్చుకొని ఇలా ఆంధ్రజ్యోతి పత్రిక సుప్రశిక్షలు అమలు చేయబోతుండ్రు అమలు చేయబోతుండ్రు అని చెప్తుండ్రు అది కూడా ఇప్పుడు ఏప్రిల్ను మార్చిలోట అన్నదాత సుఖీభవ వాళ్ళ పంట స్టార్ట్ అయింది ఎప్పుడు ఖరీఫ్ సీజన్ జూన్లో స్టార్ట్ అయితే నువ్వు ఏప్రిల్ మేలో ఇస్తానంటే ఏప్రిల్ మార్చిలో ఇస్తానంటే అంటే పంటలు అయిపోయాక పట్టుబడి సాయం ఇస్తారా అన్న లాజిక్ సెన్స్ ఉండాలి కదా తల్లికి వందనం కూడా అంతే మూడు నెలల్లో వచ్చే జనవరి డిసెంబర్లో ఇస్తారట అసలు స్కూల్స్ జూన్లో స్టార్ట్ అవుతాయి తల్లికి అయినా అన్నదాత సుఖీ ఈ రెండింటికి లింక్ అయిందంటే జూన్ నెల జూన్ నెలలో స్టార్ట్ అయ్యే జూన్ నెలలో అవసరమైన పెట్టుబడి సాయము జూన్ నెలలో అవసరమైన తల్లికి వందనని నువ్వు ఎప్పుడో నీకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా అంటే అది ఏమి ఉపయోగపడతాయి అది కూడా అసలు లేదు గ్యారంటీ లేదు ఆంధ్రజ్యోతి అంటే ప్రజల్లో వచ్చిన నెగిటివిటీని మళ్ళీ ఒక పాజిటివ్ తేటం కోసం వార్త రాసింది అలా నిన్నటి సూపర్ సిక్స్ పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి కదా దానికి కౌంటర్గా దాని నుంచి నష్ట నివారణ చర్యల్లో వార్త రాసింది ఇదే రెండు ఫిక్స్ చేశారట ఫిక్స్ చేసి ఎవడు ఫిక్స్ చేయాలి ప్రభుత్వం చేయాలి మనల్ని వీళ్ళు చేశారు ఇగో ఇట్లా ప్రజలను మెస్ప్రైజ్ చేస్తుంటుంది ఆంధ్రజ్యోతి పేపరు జనవరిలో తల్లుల ఖాతాల్లో నిధులు ఎందరు పిల్లలున్న ఒక్కరికే జగన్ అమ్మఒడి నేడు అందరు పిల్లలకు పథకం అమలు నేడంటే ఇలా అవుతుంది అయింది అసలు అమలే కాలేదు అమలు అయిద్దో లేదు దిక్కు మొక్కులేదు దానికట్టే నేడు ఎందరుంటే అందరికట ఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళకి ఇచ్చిండు మీరు ఇద్దరికి ఇస్తారంటే ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టారు ఇవాల్సింది ఎప్పుడు జూన్లో అసలు నువ్వు ఇద్దరికి ముగ్గురికి అసలు ఎత్తవా లేదా తెలవని పరిస్థితి నేడే అమలట నేడు అందరికీ అంటాడు నాడు రెండు వేల కోత పెట్టి పదమూడు వేలే పంపిణీ నేడు విద్యార్థులందరికీ ఇస్తామని బాబు హామీ తల్లికి వందనం కోసం పన్నెండు వేల కోట్ల అవసరం అన్నదాత సుఖీబాబపై ఇప్పటికే కసరత్తు చేశారట పగడ్బందీ విధి విధానాలతో అమలు ఆర్థిక కష్టాలు అడ్డగోలు అప్పులకు దూరం అయినా కీలక పథకాలు అమలుకు సయి ఎప్పుడు సై రేపా మాపా ఈ సై లేదు మనలేదు ఉట్టిదే ఇదంతా ఫిక్స్ అయిందడు ముహూర్తం సూపర్ సిక్స్లోని మరో రెండు పథకాలు అమలుకు ముహూర్తం కుదిరింది దీపావళి నుంచి తి గ్యాస్ సిలిండర్ పథకానికి శ్రీకారం చుడుతుండగా తల్లికి వందనం మరో మూడు నెలలు అమలు చేయనున్నారు అన్నారు ఎప్పుడో మూడు నెలలు మూడు నెలలు ఆరు నెలలు జరిగే పెళ్లి గురించి అల వార్త రాసింది అది జరిగిద్దో తెలవని పెళ్లి గురించి లగ్గాలు లేవు పత్రికలు లేవు నిజంగానే ఉంటే ప్రభుత్వం జీవో ఇవ్వాలి ప్రభుత్వం దానిపైన సమీక్ష చేయాలి ఏది లేదు వీళ్ళు రాశారు ముహూర్తం ఫిక్స్ అయిందట మరో మూడు నెలల్లో అన్నదాత సుఖీభవ నిధులు మార్చి ఏప్రిల్లో రైతులకు అందనున్నాయి అయ్యాల మనం చూసుకుందాం మళ్ళీ మూడు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత అనేది అయ్యాలు చూద్దాం అప్పుడు ఆంధ్రజ్యోతి వార్త అర్థమైందనేది అర్థమైంది ఇదంతా ఉట్టితే బోగస్ అనమాట నిజంగానే ఇచ్చేది ఉంటే రేపో మాపిస్తారు ఈ నెలలో ఇస్తాను లేదా దీపావళికి ఇస్తానంటే వార్త రాసిన అర్థం ఉంటుంది ఎప్పుడో మూడు నెలల క్రితం మూడు నెలల తర్వాత ఇచ్చేది ఆరు నెలల తర్వాత ఇచ్చేది ఇవాళ రాయటం అవసరం ఏంటంటే ప్రజల్ని మళ్ళీ ఒక రకంగా వంచడం జర్నలిజం ముసుగులో ప్రజలను వంచడం అంటారు దీన్ని ఎవడిచ్చేయండి ఏ ప్రభుత్వ అధికారి ఇచ్చిండి మీకు మూడు నెలలు ఇద్దని ఆరు నెలలు ఇద్దని ఎవడు చెప్పలే మూడు నెలలట తల్లికి వందనమాట ఆరు నెలల్లో అన్నదాత సుకిపోవట ఇది మూడు మూడు పూలు ఆరు కాయలుగానే ఉంటుంది ఇది అయ్యేది కాదు మన్ను కాదు ప్రజల్లో చర్చ జరుగుతుంది ఆ చర్చ నుంచి డైవర్షన్ చేయడానికి హో ఇస్తారట అని మళ్ళీ వాళ్ళు ఒక కలలలో ఒక మూడు నెలలు ఉండాలన్నమాట రాజకీయ నాయకులకి ఎట్లా ఎవరున్న పార్టీలో జాయిన్ అయితే చెప్తా ఉంటారు నీకు ఇది వచ్చింది అయిపోయింది పదవ వచ్చింది నీకు మంత్రి ఎత్తా ఎమ్మెల్యే ఎత్తా అని వాడు ఇచ్చేది లేదు మన లేదు ఇచ్చిన రోజు ఈడు కళల్లో తేళ్తుంటారు అట్ల ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలను కూడా ఒక రకంగా ఆంధ్రజ్యోతి కళల్లో నిలబెడుతుంది అయి ఆ కళగా అనుకుంటా ఉంటుంది తప్ప నిజంలో అది కాదు